విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. దేశంలో ఎక్కడ దేవాలయాలు నిర్మించిన శిల్పాల కోసం టీటీడీ వైపే చూస్తుంటారు. దేవుని విగ్రహాలు ఇక్కడే తయారయ్యి దేశంలోనూ వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆయా ప్రదేశాలకు వెళ్తుంటాయి. ఇంతకీ భక్తులు తాము నిర్మించుకుంటున్న దేవాలయంలో శిల్పాలు కావాలంటే, దేవుని విగ్రహాలు కావాలంటే టీటీడీని ఏ విధంగా సంప్రదించాలి? అసలు శిల్ప కళాశాలలో ఏ విధంగా ఇక్కడ విద్యార్థులకు ట్రైనింగ్ ఉంటుంది? ఇక్కడ కళాశాలలో చేరి కోర్సులు నేర్చుకోవాలంటే ఏం చేయాలి? మనతో పాటు టీటీడీ శిల్ప కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లో అసలు ఇక్కడ జరుగుతున్న ఈ శిక్షణా కార్యక్రమం కానీ, ప్రస్తుతం అయితే 3 రోజుల అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శిల్ప కళాశాల పైన ఇతర వివరాలు కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, అసలు టీటీడీ శిల్ప కళాశాలకు సంబంధించి ఇక్కడ విద్యార్థులు చేరి ఇక్కడ శిల్పాలు తయారు చేయడం నేర్చుకోవాలంటే వాళ్ళకి ప్రొసీజర్ ఎలా ఉంటుంది? మొదటగా ఈ కళాశాలను టీటీడీ వారు 1960వ సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది. మన రాజుల కాలంలో ఆ రోజు వంశపారంపర్యంగా వారు తండ్రి నుంచి వారసత్వంగా నేర్చుకుని ఈ కళల్ని ఆలయాలను నిర్మిస్తూ ఉండేవారు. మన విదేశీయుల రాకతోటి వాళ్ళ వంశపారంపర్యంగా ఉండేటువంటి వాళ్ళకి వచ్చేటువంటిది ఆదరణ లేకపోవడం వలన వాళ్ళు కనుమరుగవుతూ ఉన్నారు. అలాంటి సమయంలో మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ సంస్థను ప్రారంభించి శిక్షణని ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఉచితంగా 4 సంవత్సరాల పాటు ఇస్తూ ఉన్నారు. ఇది 4 సంవత్సరాల డిప్లొమా కోర్సు. ఈ కోర్సులో అన్నీ కూడా 4 సంవత్సరాలు ఉచితంగా విద్యార్థులందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మన టీటీడీ వారే విద్యార్థులకు కూడా అందించడం జరుగుతుంది. దీనితో పాటుగా వాళ్ళు 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. తర్వాత ప్రతి సంవత్సరం కూడా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేలో మేము పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాము. 10వ తరగతి పాస్ అయ్యి 15 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా దీంట్లో చేరడానికి అర్హులుగా ఉంటారు. ఈ శిక్షణ కోర్సులో చేరిన వారికి 1 లక్ష రూపాయలు టీటీడీ వారి పేరు మీద డిపాజిట్ చేసి కోర్సు అనంతరం కూడా వారు ఈ వృత్తిలో కొనసాగించేదానికి, దీంట్లో నిలదొక్కునేదానికి వడ్డీతో కలిపి వారికి ఇస్తూ ఉంటారు. 140,000 వరకు వస్తూ ఉంటుంది. ఈ శిక్షణ కాలంలో కూడా వారికి ఉచితంగా వసతి భోజనాలన్నీ కూడా ఫ్రీగానే ఉచితంగా ఏర్పాటు చేయడం. ఎట్లా ఉంటుంది సార్ ఇప్పుడు 4 సంవత్సరాల కోర్సులో ఏమేమి నేర్పిస్తారు? శిల్పాల తయారీతో పాటు ఇక్కడ హస్తకళలు కూడా నేర్పిస్తున్న పరిస్థితి ఎట్లా ఉంటాయి? ఇక్కడ మా కోర్సుల్లో వచ్చేసి 7 రకాలు ఉన్నాయి. ఈ డిప్లొమా కోర్సుల్లో ఆలయ నిర్మాణ విభాగం, అది 4 సంవత్సరంలో. దీంట్లో ఆలయ నిర్మాణాలు ఏ విధంగా చేస్తారు, ప్రాక్టికల్గా నేర్పిస్తాము. డ్రాయింగ్స్ ఉంటుంది, థీరీ కూడా ఉంటుంది. అట్లాగే స్టోన్ స్కల్ప్చర్లో శిలాశిల్పం తయారు చేసేది ఏ విధంగా అనేది, అట్లాగే సుధాశిల్పం అంటే సిమెంట్ది ఏ విధంగా తయారు చేసేది అనేది, తర్వాత వుడ్ స్కల్ప్చరు, తర్వాత మెటల్ స్కల్ప్చరు, ట్రెడిషనల్ పెయింటింగ్, ఇవి 6 కూడా డిటిఎస్ఏ కోర్సులు. దీనికి SBTET స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారి యొక్క అనుబంధంగా ఉంది. అట్లాగే AICT వారి కూడా దానికి అనుమతి తీసుకోబడింది వారి దగ్గర నుంచి. అట్లాగే 2 సంవత్సరంలో సర్టిఫికేట్ కోర్సు, కలంకారీ కోర్సు అనేది 2 సంవత్సరాలు ఉంది. ఈ శిక్షణ కాలంలో విద్యార్థులకి థీరీ చెప్తాము. థీరీలో ఇప్పుడు శిల్పాలు తయారు చేయాలనుకోండి, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి శిల్పశాస్త్రాలు ఉంటాయి. దాంట్లో తాళమానం ప్రకారంగా ఆ శిల్పాలను తయారు చేసే థీరీ చెప్తాము. డ్రాయింగ్ నేర్చుకుంటారు, తర్వాత ప్రాక్టికల్ కూడా చేయాలి. 50% ఎక్కువగా ప్రాక్టికల్ మీదే మేము వాళ్ళకి ఎక్కువగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఆలయ నిర్మాణాలకు సంబంధించి కూడా శిల్పాలతో పాటు నిర్మాణం వాస్తు సంబంధించి ఉంటుంది కదా సార్, హిందూ ఆలయాల ప్రకారం వాటిని కూడా ఇక్కడ ఉంటుందా శిక్షణ? అవును, ఈ ఆలయ నిర్మాణం కూడా ఆలయ వాస్తు ప్రకారంగా గర్భాలయాలు, మండపాలు, అట్లాగే విమానాలు, గోపురాలు, బలిపీఠాలు, ధ్వజస్తంభాలు ఏ విధంగా నిర్మాణాలు చేయాలి, కొలతలు ఎట్లా తీసుకోవాలి, ఆలయానికి సంబంధించినటువంటి వాస్తు అంతా కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ శిక్షణని అభ్యసించినటువంటి వారే ఆలయ నిర్మాణాలు చేయగలుగుతారు. అది శాస్త్ర ప్రకారంగా ఇక్కడ మీరు కొంచెం ప్రదర్శనలో పెట్టారు కదా, ఒకసారి అది దగ్గర కూడా ఒకసారి పరిశీలన. ఇక్కడ విద్యార్థులు కూడా ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాము అవగాహన సదస్సులో భాగంగా వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. ఇట్లా ఏం సార్ ఇది శిల్ప ఏ విధంగా తయారు చేయాలి? మొదటి సంవత్సరంలో చేరిన వారికి బల్పం రాయి అంటాం, అది స్మూత్గా ఉంటుంది. దాంట్లో తయారు చేయడానికి వాళ్ళకి కొద్దిగా స్మూత్ గా ఉంటుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా ఇవి చేస్తారు. ఇది సెకండ్ ఇయర్ లో ఇవి చూసేవి, ఇది వచ్చేసి ఫస్ట్ ఇయర్ లో. పేపర్ వెయిట్స్ అంటే ఆ పక్కన ఉన్న సిల్లని
శిల్పంగా ఏ విధంగా దాంట్లో ప్రాసెస్ దశలు ఎట్లా ఉంటాయో శిల్పం మలిచే దాంట్లో? ఫస్ట్ వచ్చేసి ముడిరాయి ఉంటుంది, ఆ ముడిరాయి తర్వాత దాన్ని ఒక సైజు ఇక్కడ ఉంది, ఈ సైజ్ ఇట్లా చేసుకుంటారు రెండవ దశ ఇది. దాని తర్వాత మళ్ళీ డ్రాయింగ్ చేసుకుంటే మూడవ దశ అట్లా. ఈ విధంగా దేవుని శిల్పాలతో పాటు ఇక్కడ మీరు చెప్పిన ఆలయానికి పైన నమూనాలు ఉంటాయి, అది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో సోప్ స్టోన్ లో వాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత ఈ శిలతో తయారు చేసేది థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ లో బ్లాక్ గ్రానైట్ లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది శిలా శిల్పం వాళ్ళకి. ఆ తర్వాత గ్రానైట్ శిలలు, గ్రానైట్ ఇవి కంచి నుంచి తీసుకొస్తాం, కృష్ణశిల అంటారు, దాంట్లో తయారు చేస్తారు. ఇవే ఆలయాల్లో ప్రతిష్ఠించేటువంటి శిలాశిల్పాలు ఇవి. అంటే ఇప్పుడు మన ఆలయాలకు పంపే ఏదైనా టీటీడీని సంప్రదించినప్పుడు ఆలయానికి పంపే శిలలు ఇవే ఏదైనా ఆలయాలు గర్భాలయాలు? అవును, ఇవే గ్రానైట్, ఇవి దీన్ని కృష్ణశిల అంటారు అన్నమాట, పురుషశిల దాంట్లో తయారు చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పే పురుషశిల, స్త్రీశిల, నపుంసక శిల, ఈ శిలల్ని ఏ విధంగా వర్గీకరిస్తారు, ఎలాగ వాటిని గుర్తుపడతారు? ఇవి మన శిల్పశాస్త్రాల్లో చెప్పారు అవి ఏ విధంగా ఉండేదనేది. పురుషశిల, స్త్రీశిల, నపుంసక శిల అనేది, పురుషశిల అనేది నల్లగా ఉండాలి, దాంట్లో ఎట్లాంటి మచ్చలు లేకుండా, అది క్వారీ లోపల మంచిది. ప్రదేశాలు చెబుతారు ఆ శిల్పశాస్త్రాల్లో కూడా ఏ ఏ ప్రదేశాల్లో ఉండాలి, అది రాయి ఎట్లాంటి మచ్చలు లేకుండా పెద్దదిగా ఉండాలి, మనకి ఆ కొండ లోపలగా ఉండాలి, చేసే వాళ్ళకి కొద్దిగా మెత్తగా ఉంటుంది చేసేటప్పుడు. అట్లాగే మనం అంతా ఫినిష్ చేసిన తర్వాత దాంట్లో ఎట్లాంటి మచ్చలు కానీ ఇవేమీ లేకుండా పాలిష్ చేస్తే నల్లగా ఉండాలి. అట్లాగే దాన్ని కనుక మన శబ్దం కనుక చూస్తే మన కంచు గంట కొట్టినప్పుడు ఎట్లయితే వస్తుందో ఆ విధంగా కంచు గంటలాగా వస్తుంది, ఓంకార శబ్దం వస్తుంది. అలాంటి వాటిని పురుషశిల అంటారు. దాని తర్వాత కొద్దిగా సన్నగా ఉండి, కొద్దిగా పొడవుగా ఉండి, కొంచెం పైన ఉండేటువంటి శిలలను వచ్చేసి స్త్రీ శిలలు అంటారు. పురుష శిలల్లో పురుష ప్రతిమలు చేస్తాము, స్త్రీ శిలల్లో స్త్రీ ప్రతిమలు చేస్తాము. నపుంసక శిలలు అంటే అవి తెల్లగా ఉండి బయట ఎండలకు ఎండిపోయేవి, దాంట్లో కళ ఉండదు. అలాంటి వాటిని ఆలయ వర్గాలకి, ప్రాకారాలకి, తర్వాత ఈ మండపాలకి, ఇలాంటి వాటికి ఈ నపుంసక శిలలను వాడతారు. శిలలతో కానీ కాకుండా ఇప్పుడు సిమెంట్ తదితర దాంతో కూడా శిల్పాలు తయారు చేసే విధానాన్ని కూడా ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. మూడు రోజుల అవగాహన సదస్సులో భాగంగా ఇవన్నీ పెట్టడం జరిగింది. వీటి తర్వాత మనం చూస్తే ఇంకా ఈ తర్వాత మనం చూస్తున్నాం ఇది చెక్క శిల్పాలు కూడా, వీటికి కూడా ఇక్కడ శిక్షణలో భాగంగా ఏదైతే 4 సంవత్సరాలు శిక్షణ ఉంటుందో ఆ శిక్షణలో భాగంగా వీటికి కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ చెక్క సంబంధించి కూడా సేమ్ ఈ 4 సంవత్సరాల కోర్సులోనే వీటిని ఉంటుందా? అంటే మనకి ఏ స్పెషలైజేషన్ ఉంటుంది, థియరీ డ్రాయింగ్ అనేది అన్ని ఎలెక్టివ్స్ కామన్గా ఉండిద్ది. ఈ టెంపుల్ ఆర్ట్ టీచర్ కానీ, స్టోన్ కానీ, సిమెంట్ది కానీ ప్రాక్టికల్లో వాళ్ళు స్పెషలైజేషన్గా తీసుకుంటారన్నమాట. అట్లా ఈ దారు శిల్పంలో నేర్చుకునేవారు 1వ సంవత్సరం నుంచి 4 సంవత్సరాలు దారు శిల్పమే తయారు చేస్తారు. శిలాశిల్పం వాళ్ళు శిలాశిల్పమే తయారు చేస్తారు, లోహ శిల్పం వాళ్ళు లోహ శిల్పం. వీళ్ళందరూ కూడా కామన్గా కొన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఈ ప్రతిమా థియరీ అని, ప్రసాద లక్షణం అని, రూపధ్యానం అనేసి, హిస్టరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఇంగ్లీషు, ఇవన్నీ కామన్ సబ్జెక్ట్స్. ప్రాక్టికల్కి వచ్చేసరికి డివైడ్ అయిపోతూ ఉంటారన్నమాట. విగ్రహాలకు సంబంధించి కూడా వాటి కూడా ఈ విధంగానే ఉంటుందా, దానికి ఏమైనా ప్రత్యేకం ఉంటుంది? ఇది ప్రత్యేకమైనటువంటి శిక్షణ, ఎందుకంటే అవేమో మనం రాతిలో తెలుసుకుంటూ పోతాము, వుడ్లో కూడా అంతా చేస్తాం. ఈ లోహం అనేసరికి మైనము, తర్వాత గుగ్గిలము, నూనె వీటితో తయారు చేసుకుని చేస్తారు. దీనికి మళ్ళీ మౌళ్ళు చేసుకుని మౌళ్ళలో పోసి ఆ తర్వాత తీసి దాన్ని తయారు, ఇది ప్రత్యేకమైనటువంటిది లోహ శిల్ప విభాగం అనేది. శిల్పాలే కాకుండా లోపల ఆలయ నిర్మాణం సంబంధించి కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ఆలయం సంబంధించి పైభాగం కానీ అటు లోపల దానికి సంబంధించి కూడా వివరాలు పూర్తిగా మనం ఇక్కడ అందరికీ అర్థమయ్యే రీతిలో ఇక్కడ పెట్టడం జరిగింది. సార్, ఇది ఆలయాలకు సంబంధించి ఆ గోపురము, దానికి సంబంధించి ఇంతకుముందు మీరు వాస్తువు సంబంధించి ఆలయాలు ఏ విధంగా కట్టాలని ఇప్పుడు మనం చూస్తే ఆ ప్రాసెస్ ఇది ఇది కూడా మనకి పిల్లలకి క్లాస్ రూమ్లో ఏ విధంగా తయారు చేయాలి, ఎందుకంటే ఇది వీళ్ళకి బయట గ్రానైట్లో మొదట్లో చేయలేరు కాబట్టి వాళ్ళకి సులభంగా స్మూత్గా చేయడానికి అని చెప్పి ఇది కూడా బేతం చెరల నుంచి తీసుకొస్తాం. బలపం రాయి అనేది దాంట్లో ముడి రాయి ఉంటుంది, దాన్ని కట్ చేసుకుని మళ్ళీ మట్టాలుగా చేసుకుని దానిపైన డ్రాయింగ్స్ వేసుకుని ఈ ఆర్కిటెక్చర్ భాగాలన్నీ కూడా చేస్తారు. వీటిలో ఉప్పేటాలని, అధిష్టానాలని, పాదవర్గం అనేసి, ప్రస్తరము, తర్వాత విమానాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మనం లేయర్స్ అన్నీ పెట్టాం, ఏ విధంగా ప్రాసెస్ అనమాట, ముడి రాయిది, ఉప్పేటాలు, అధిష్టానాలు, ఇక్కడ
లేయర్ విధంగా ఏ విధంగా చేయి, ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. బయటకు వెళ్ళాక వీళ్ళు ఇదే పద్ధతిలో గ్రానైట్లో చేపిస్తూ ఉంటారు. టీటీడీ ద్వారా విగ్రహాలు వస్తే ఇంకా సెంటిమెంట్గా ఉంటుంది. ఎట్లా భక్తులు తీసుకోవాలంటే ఎట్లా పరిస్థితి, ఎట్లా సంప్రదించాలి? టీటీడీ నుంచి తీసుకునే సెంటిమెంట్ కంటే కూడా ఇక్కడ శిల్ప శాస్త్రాల ప్రకారంగా కృష్ణశిలలో మంచి శిలలో తయారు చేస్తారు. ఇక్కడ ఒక స్థపతి కూడా సూపర్వైజింగ్ చేస్తూ తాళమనం ప్రకారంగా ఆ శిల్పాలను తయారు చేస్తారు. బయట మనం చేసేటప్పుడు వాళ్ళు సొంతంగా చేస్తారు. ఇక్కడ ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ కాబట్టి రాయి కూడా వీళ్ళు కృష్ణశిలను తమిళనాడు నుంచి సేకరించుకొచ్చి ఇక్కడే మనం ఇచ్చి శిల్పుల చేత చేయిస్తాం. ఆ శిల్పులందరూ కూడా మన కళాశాలలో 4 సంవత్సరాల శిక్షణను తీసుకుని వాళ్ళు మంచి తరిపీదు పొంది ఉంటారు. మనకి ఈ ప్రొసీజర్ ఏంటంటే, శిలాశిల్పాలు తీసుకోవాలంటే మొదటగా ఎవరైతే ఒక ఆలయాన్ని నిర్మించాలనుకుంటున్నారో అక్కడ ధర్మకర్త కానీ లేదంటే అక్కడ ఊరు ఆ కమిటీ, ఆ టెంపుల్ కమిటీ మెంబర్స్ ఒక రిప్రజెంటేషన్ లెటర్ అనేది ఈఓ గారికి రిప్రజెంటేషన్ చేసుకోవాలి. ఏ ఏ విగ్రహాలు కావాలనేది ఆ లెటర్లో వాళ్ళు చేసి రిప్రజెంటేషన్ ఈఓ గారికి రాసుకోవాలి. అది ఒకటి. రెండవది వచ్చేసి టెంపుల్ ప్లాను, ఏ విధంగా ఆలయం కడుతున్నారో ఆ కొలతలతోటి వీళ్ళకి చూడడానికి, వీళ్ళు అడిగినటువంటి ఎత్తు కరెక్ట్గా ఉందా లేదో ఇక్కడ నిర్ణయించడానికి దానికి కొలతలు ఉంటాయి కాబట్టి అది కరెక్టా కాదో తెలుసుకోవడానికి టెంపుల్ ప్లాన్ అడుగుతారు. అట్లాగే టెంపుల్ ఫోటో కూడా కన్స్ట్రక్షన్ది ఏ విధంగా చేస్తున్నారు, టెంపుల్ ఫోటో ఒకటి. మూడవది వచ్చి అక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీసర్ లెటర్ ఆథరైజేషన్ది, లేదంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ది ఆ లెటర్ కానీ. ఇవి 4 రకాలైనది. ఒకటి టెంపుల్ కమిటీది, టెంపుల్ ఫోటో, టెంపుల్ డ్రాయింగ్ ప్లాన్ ఒకటి, నాలుగవది వచ్చేసి ఎంఆర్ఓ కానీ లేదంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్. ఈ 4 వీటిలో ఏదైనా ఒకటి తీసుకుని ఈ 4 లెటర్లో మనకి ఈఓ గారికి కనుక లెటర్ రాసుకుంటే వీళ్ళు వాటిని పరిశీలించి వారికి తగిన విధంగా ఆ విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. సార్, ఇప్పుడు రాతి శిల్పాలు, పంచలోహ విగ్రహాలు ఇవి కావాలంటే వాటికి సంబంధించి ఏమన్నా డబ్బులు కట్టాల్సి ఉంటుందా, ఎట్లా ఉంటుందని? ఈ రాతి పంచలోహ విగ్రహాల్లో వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు అయితే వారికి ఉచితంగా అందజేయడం జరుగుతుంది. మిగతా విగ్రహాలన్నీ కూడా వినాయకుడు కానీ, సరస్వతి కానీ, ద్వారపాలకులు కానీ, ఆంజనేయుడు కానీ, రామ ఇట్లాంటివన్నీ కూడా 75% సబ్సిడీ ఇస్తారు. వాళ్ళు 25% మాత్రమే కట్టాల్సి ఉంటుంది. మళ్ళా ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలో కానీ, మత్స్యకారులకు కానీ అన్ని విగ్రహాలు కూడా వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ తయారు చేసినటువంటి విగ్రహాలు విదేశాలకు పోయినాయి. అమెరికాది, ఇంగ్లాండు, తర్వాత ఇతర దేశాలకు కూడా, మన దేశంలో కూడా అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ నుంచి తీసుకువెళ్తూ ఉంటారు. ఏమైనా ఆలయాలు కట్టాలంటే కూడా ఇక్కడ శిల్పులను ఏమైనా సంప్రదించి టీటీడీ అట్లా ఏమైనా ఉంటుందా సార్? విగ్రహాల వరకు అది లేదండి. అక్కడ మన ఆలయానికి నమూనాలు లాంటివి ఇవ్వరు, విగ్రహాలు మాత్రం ఇస్తూ ఉన్నారు. అయితే మన ఇక్కడ తరిపీదు పొందినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, దేశమంతటా కూడా ఇక్కడ శిక్షణ పొందినటువంటి వారు బయట కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు. వాళ్ళ దగ్గర తీసుకుని టెంపుల్స్ అన్ని కూడా నిర్మిస్తూ ఉన్నారు. ప్రిన్సిపల్ వెంకటరెడ్డి గారు ఈ టీటీడీ శిల్ప కళాశాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. చాలామంది భక్తులు ఆలయాలు కట్టుకుంటారు కానీ అక్కడ టీటీడీ నుంచి విగ్రహాలు తీసుకోవాలనుకుంటారు. అయితే ఏ విధంగా తీసుకుంటారనే ప్రొసీజర్ అనేది పూర్తి వివరాలతో ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ 4 సంవత్సరాల కోర్సు అయితే ఉంటుంది. దానికి సంబంధించి విద్యార్థులు 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు, పూర్తిగా ఉచితంగా ఇక్కడ టీటీడీ వాళ్లకు 4 సంవత్సరాల్లో ఈ శిల్ప కళాశాలకు సంబంధించి శిల్పాలు కానీ, దారు శిల్పాలు కానీ, ఈ పెయింటింగ్ సంబంధించి కూడా పూర్తి ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాదు, 1,00,000 రూపాయలు వాళ్ళ పేర డిపాజిట్ కూడా చేయడం జరుగుతుంది. ఆ డిపాజిట్ వడ్డీతో పాటు 4 సంవత్సరాల తర్వాత ఆ విద్యార్థి తీసుకునే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఉచితంగా హాస్టల్ వసతి, ఉచితంగా విద్యను కూడా ఇక్కడ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది టీటీడీ శిల్ప కళాశాలకు సంబంధించి పూర్తి వివరాలు. కెమెరామెన్ ఎల్ఐతో వర్మ, సుమన్ టీవీ, తిరుపతి.